నమస్తే గృహం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు మునగాకు పొడి కూర దాన్ని చారు రెండు చూపిస్తున్నా. దానికి కావాల్సిండేది చింతపండు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఇప్పుడు నేను బ్యాయిల్ ఉడికించుకుంటున్నాను. మునగాకంతా సన్న కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని బాగా కడుగుతున్నాను. మునగాకు ఇది సన ఆరోగ్యానికి సన మంచిది. మునగాకు చిన్నపిల్లల తల్లులకు మంచిది. ఇది చూడండి, ఇట్లా ముక్కలు ఉడికితే చాలు బ్యాయిల్లో. మనం ఆకు పెట్టేసుకోవచ్చు. మునగాకు ఇది ఉడికింది. ఇప్పుడు నేను మునగాకు అంతా పెడుతున్నాను. అది చెప్పే కన్నా చేసి మనం తింటే దాని రుచి మనకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది. మునగాకు ఆకుకూరలు అంటేనే మంచి విటమిన్స్ ఉంటాయి. చూడండి మునగాకు పొడి కూర ఇది కొంచెం బాగా ఉడుకుతుంది అన్నప్పుడే మనకు తెలుస్తుంది. అప్పుడు కట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనము అంతా బొక్కల గిన్నెలకు వేసుకొని ఆ నీళ్ళన్నీ తీసేసుకోవాలా. నేను పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని అది వేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు మనకి ఇది కారాదని కొంచెం పచ్చి కొబ్బరి, చింతపండు, ఉప్పు, ఇది ఆకు బ్యాళ్ళు ఆకు. ఇది చారుకు రెడీ చేసుకుంటున్నా. సాంబార్ పొడి వేసుకుంటున్నా, రసం పొడి వేసుకుంటున్నా. అయింది, మిక్సీకి పెట్టినాను. ఇది మనము మునగాకు కట్ అంతా ఉంది కదా, ఆ కట్లోకి ఇది నేను మిక్సీలోకి వేసుకుంటే కారం అంతా వేస్తున్నాను. చూడండి ఇది ఇది కొంచెం గట్టిగానే చేసుకోవాలా. ఇది ముద్దకు సన్న బాగుంటుంది. దీన్ని ఉదక అంటారు. మనం ఆకు బ్యాళ్ళు వేసేదాని నుండి కొంచెం గట్టిగానే వస్తుంది. ఇది కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ముద్దకు సన్న రుచిగా ఉంటుంది. ఇది నేను పొడి కూరకు తయారు చేస్తున్న మునగాకు పొడి కూర. బాండ్లు పెట్టుకొని నూనె, ఆవాలు వేసుకుంటున్నా. ఉద్దివాళ్ళు శనివాళ్ళు వేసేకపోదు, బాగుండదు. అది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అది అవి వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతాయి కదా, మనం తినేటప్పుడు టేస్ట్ రాదు. ఎర్రగడ్డలు కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఇదంతా అయింది. మనం ఇప్పుడు ఇదంతా మునగాకు బ్యాళ్ళు అంతా మనము ఇచ్చేసుకున్నాం కదా, అది వేసుకున్నా. ఉప్పు వేసుకుంటున్నాను. ముందే మనం పచ్చికొబ్బరి వేసుకున్నాం కదా. ఇంకా మనకు పప్పులు ఏమీ వస్తుంది వద్దు, అవన్నీ ఏం బాగుండదు. పచ్చికొబ్బరి వేస్తాం కదా, అదే టేస్ట్. ఇది చూడండి, ఇది అది మునగాకు రసము, ఆకుకూర పొడి కూర, ఉదక, ముద్ద, దానికి నెయ్యి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తయారు చేసి ఎట్టుండే చెప్పండి. నమస్తే.